పవిత్ర పుణ్యక్షేత్రం, భక్తుల రద్దీతో నిండిన ప్రాంతం, నిత్యం సత్యదేవుని నామస్మరణతో మార్మోగే స్వామి కోవెల. కానీ కొందరు జల్సారాయుళ్లకు అది రికార్డింగ్ డాన్స్కు అడ్డాగా మారింది. అమ్మాయిలతో చిందులేస్తూ పవిత్ర ప్రాంతాన్ని అపవిత్రం చేశారు. సాక్షాత్తు సత్యదేవుడు కొలువైన ప్రాంతంలో అశ్లీల నృత్యాలతో చండాలం చేశారు. అమ్మాయిలతో కలిసి సినిమా పాటలకు అడ్డదిడ్డమైన డాన్సులు చేస్తూ, అసభ్య సంజ్ఞలు చేస్తూ అర్ధరాత్రి నానా యాగి చేశారు. కొండపై ఇంత జరుగుతున్నా పోలీసుల చెవులకు వినిపించినా పట్టించుకోలేదు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం పుణ్యక్షేత్రంలో నిన్న రాత్రి ఓ పెళ్లి బృందం చేసిన రచ్చ అంతా ఇంత కాదు. పీకల దాకా తాగిన మగరాళ్లకు ఆడవాళ్లు జతగలిశారు. వీళ్ల విచ్చలవిడితనం డ్యాన్సులతో ఆగలేదు. ఒంటిపై బట్టలు విప్పుకునేదాకా వెళ్ళింది. ఆడోళ్లు మగోళ్లు అంతా గుడి అన్న విషయం కూడా మర్చిపోయి బట్టలిప్పి చిందులు దొక్కారు. ఇదంతా అక్కడున్న భక్తులకు ఆగ్రహం తెప్పించినా ఏం చేయలేని పరిస్థితి. పోలీసులు కూడా చోద్యం చూస్తున్నారే తప్ప పట్టించుకోలేదు. విషయం మీడియాకి ఎక్కడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పెళ్లి బృందంపై క్రిమినల్ కేసులు పెడతామంటూ చేతులు కాలాక ఆకులు పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ నాయుడు తెలుసుకుందాం. శ్రీనివాస్, నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన, ఈ ఘటన జరుగుతున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు? నిన్న ఆదివారం హరిహర సదన్ అన్నవరం కొండపై, అంటే కొండంగి మండలం దానవాయిపేటకు చెందిన గొల్లవారి పెళ్లి ఒకటి నిన్న తప్పగిరి కొండపై జరుగుతుంది. దీనికి కొండంగి మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి దీనికి అటెండ్ అవుతున్నాడు, హాజరవుతున్నాడని చెప్పి అక్కడ ఉన్న కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు మొత్తం కూడా స్పెషల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయాలి, మన నాయకుడు వస్తున్నాడు అని ముందు నుంచి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇక్కడ మొత్తం కూడా వేరే రాష్ట్రం నుంచి, అదేవిధంగా లోకల్లో ఉన్న మహిళలతోటి రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అన్నవరం మీద మొత్తం, అంటే అధికార పార్టీకి చెందిన నాయకులు ఉన్నారు కాబట్టి కొండ మీద ఉన్న పోలీసులు కానీ, అదేవిధంగా ఈవో, అంటే ఈవో కూడా తెలిసినా కానీ ఏ విధంగా పట్టించుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా ఇది అధికారుల వైఫల్యం చూసినట్టు కనబడుతుంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు, అంటే ఎంత ఘోరంగా, అంటే అన్నవరం లాంటి పుణ్యక్షేత్రంపై ఇలాంటి రికార్డింగ్ డ్యాన్స్ అంటే అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయంటే ఇక్కడ భద్రత కానీ, అదేవిధంగా అధికారుల పర్యవేక్షణ కానీ ఎంత అది
అది అజాగ్రత్తగా ఉంది అంటే పర్యవేక్షణ లోపం అనేది ఏ విధంగా ఉందో స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంది. ఆ ఈవో అంటే ఈరోజు అంటే పెళ్లిళ్ళు అంటే పెళ్లిళ్ళ సీజన్ ఉన్నప్పటికీ ఎటువంటి పర్యవేక్షణ చర్యలు తీసుకొని పరిస్థితి అన్నవరం కొండపైకి కనబడుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటివి జరగనేమో అసెంబ్లీ కార్యకలాపాలు జరగవని చెప్తున్నప్పటికీ కూడా ఎటువంటి అంటే ఎటువంటి షరతులు పట్టించుకోకుండా ఇక్కడ కొంతమంది నాయకులు అంటే పార్టీకి చెందిన నాయకులు అదేవిధంగా కొంచెం అంటే పెద్ద ఒక పేరు ఉన్న నాయకులు సైతం ఇలా ఇటువంటి అశ్లీల నృత్యాలకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.